కృష్ణా జిల్లా కృత్తివేను మండలం నిడమర్రు నుంచి ఇంతరు వరకు దాదాపు 11 కిలోమీటర్ల మేర 33 కోట్ల రూపాయలతో కరకట్ట నిర్మాణం జరిగింది. ఇప్పుడు అదే కరకట్టను ఆనుకుని దాదాపు 25 ఎకరాల చెరువును అక్రమార్కులు తవ్వుతున్నా మండల స్థాయి అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. దాదాపు 15 రోజులుగా ఈ తతంగం జరుగుతున్న మండల స్థాయి అధికారులకు మాత్రం ఈ విషయమే తెలియకపోవడం గమనార్హం. ఈ విషయంపై కరకట్ట ఏఈ నాగేశ్వరరావును ప్రశ్నించగా గతంలో ఈ చెరువును ఆపామని మరలా వారు వినకుండా మరలా చెరువు తవ్వకాలు ప్రారంభించారని వారి మీద పై అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి అక్రమ చెరువుల తవ్వకాలు ఆపాలని అక్రమ చెరువు తవ్వకందారులపై తగిన చర్యలు తీసుకోవాలని అలాగే కరకట్ట ఆనుకుని పదుల సంఖ్యలో ఉన్న గ్రామాలను ప్రజల ప్రాణాలను అధికారులు కాపాడాలని ప్రజలు కరకట్ట వెంట చేపల చెరువు చేస్తున్న వ్యక్తిని మొన్న గురువారం నాడు నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు చూసి ఆపడం జరిగింది. మిషనరీ అవి కూడా ఆఫ్ చేశాము. తదుపరి మళ్ళీ ఈ రోజున చేస్తున్నారని తెలిసి పొద్దున్నే మనిషిని పంపించి ఆపడం జరిగింది. దీని మీద తదుపరి చర్యలు పోలీసు వారి ద్వారా ఎంఆర్ఓ ద్వారా తీసుకుంటాం. అలాగే మిగతా ఈ ఆక్రమణల గురైనవి కూడా ఎంఆర్ఓ గారి దృష్టిలో పెట్టి మా పై అధికారుల ద్వారా తదుపరి చర్యలు తీసుకోవడానికి 2-3 రోజుల్లో మా పై అధికారులు కూడా ఇన్స్పెక్షన్కి వచ్చి చూసి మా కరకట్ట ఆక్రమణకు గురైంది ఏదైనా ఉంటే దాన్ని విడుదల చేయించడానికి తదుపరి చర్యలు తీసుకునేలాగా చర్యలు తీసుకుంటాం.